గత 50 సంవత్సరాలుగా కొబ్బరి చెట్లే మాకు జీవనాధారం అని అటువంటి కొబ్బరి చెట్లు చెప్పా పెట్టకుండా తొలగించడంతో బతుకుదెరువు పోయిందని వృద్ధురాలు కోట శేషమ్మ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు 560 కొబ్బరి చెట్లు తొలగించుతున్నట్లు బాధ్యతలు తెలిపారు. అయితే ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కే పూర్వ నుండి అనుభవిస్తున్న కొబ్బరి చెట్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సానమోయిన సత్యనారాయణకు చెందిన 25 చెట్లు పినుపే, పల్లాలరావుకు చెందిన 17 చెట్లు గంటి, శ్రీరాములకు చెందిన 10 చెట్లు గంటి, సోమన్న గంటి నాగన్నలకు చెందిన 13 కొబ్బరి చెట్లతో పాటు పలువురు పేదల కొబ్బరి చెట్లను ఇష్టారాజ్యంగా నరికి పడేశారని అడిగితే ఇల్లు కూడా తొలగిస్తామని హెచ్చరించారని వారు మీడియా ముందు ఆవేదన చెందారు. మేము ఎన్నో పోట్లు పడి ఆ మొక్కలు కొంచెంచుకుని పోచుకున్నామండి బాబు, పోచుకుని ఎన్నో పోట్లు పడి పెంచుకుని పెరగ తీసుకుని అయ్యా కాపు వచ్చాయండి. ఏదో అప్పుడప్పుడు ఏదో ఉండో 200, 300, 400 అడిగండి. అలాంటప్పుడు ప్రభుత్వ వారు ఏం చేశారంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండా కొట్టేశారండి. ఇప్పుడు నేను ఏ వ్యాధాన్నితో బతకనండి బాబు, నేను ఎలా బతకాలో నాకేం అర్థం అవ్వట్లేదండి. చూసే లేదు చనిపోయారండి. నేను ఒక్కసారి ఏం చేయను, నన్ను ఎవరు పోయి పూజిస్తారండి, అట్ల మీదే బాధ అదిగా బతికిదానండి. అయ్యా ఇంకేం చేయనండి బాబు, నాకు ఏం చేస్తారో చేయండి, మీ చిత్తమండి బాబు, అది మీ చిత్తం మీలో ఉందండి బాబు, నన్ను ఏం చేస్తారో చేయండి బాబు. 60 సంవత్సరాల కింద మీ పక్క అంతా పడనండి, అందరూ కూడా బతికిపోయాడు. ఒకళ్ళు కదండి, 10 ఒక్కళ్ళు ఉన్నాయండి, 10 చెట్లు 20 చెట్లు అలా ఉన్నాయండి. 10 ఒక్కళ్ళు దాని మీద ఆధారపడి బతికోలేనండి. వీళ్ళ ఆధార్ లేకం చేసేసారండి మొత్తం. అదేనండి, నా పేరు పల్లాలరావు అండి. మాకు సుమారు 15 కొబ్బరి చెట్లు వరకు ఉన్నాయి, 20 సంవత్సరాలు పెట్టి పెంచుకుంటున్నాం. ముసలి వాళ్ళు అందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు. అటువంటిది ప్రభుత్వం వారు మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తీయకుండా చేయమని చెప్పకుండా అప్పటికప్పుడు చెట్లన్నీ పడగొట్టేశారండి. మేము ఇప్పటి నుంచి వాటి మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సాయం చేస్తే ఈ చెట్లకి ముసలి వాళ్ళు ఉంటాయండి, లేకపోతే అందరూ రోడ్డు మీద పడిపోతారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని సహకారం కోరుతున్నాం. అవసరం అయితే మరి మేము ఇంకా కలెక్టర్ ఆఫీస్ కాడకి వెళ్ళి నిరహద్యక్షం చేయవలసి వస్తుంది. మమ్మల్ని ప్రభుత్వం కోరుకోవాలని కోరుకుంటున్నామండి, సహాయం చేసి. నమస్కారం అండి, మాకు గంటి సోమన్ అండి. నా పేరు మా నాన్న, పేరు గంటి అంకనండి. మాకు ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఇప్పుడెప్పుడో పూర్వం నాటి నుంచి కూడా అడవిగానే ఉండదండి. అడవి అంతా బాగు చేసుకుని మేము ఏదో జీవన ప్రాధాన్యం మొక్కలు వేసుకున్నామండి. 20 చెట్లలో కొట్టేశారని మొత్తం మీద దాన్ని మాకు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా పార్టీ ప్రెసిడెంట్లు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని సంప్రదించలేదండి. ఇక్కడికి వచ్చి మాకు ఈ చెట్లన్నీ మొత్తం మీద కొలగొట్టేశారండి. మేము అడ్డం వెళ్తే అలా కుదరదు, మీకు కొట్టి అతను చెప్పారండి మాకు. అందుకే మాకు ఆఫ్ చేయమన్నా కూడా ఆఫ్ చేయకుండా కొట్టేయారండి. అయితే మేము రోడ్డు వేసంలో మేము ఏం బాధపడలేదండి, మాకు జీవన ప్రధానం లేదని. అయితే ఇకనాలు నైట్ లెక్కని మాకు ఇకలాగ పింపడుతుంది. మాకు ఆ చెట్ల మీద ఆధారపడబోతున్నాను నేను, నాయకు కూడా కొలగొట్టేశారండి. అందుకే ప్రభుత్వం మాకు సహకరించి నాయకులు కూడా వచ్చి దీన్ని కొంచెం పాల్గొని మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. ఇంతకన్నా మేము ఏంటంటే మీరు న్యాయం చేయకపోతే మేము ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి న్యాయం చేయమని ధర్మా చేయవలసిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఎప్పటి నుంచో ఉందండి, ఇది ఎప్పుడో పూర్వం మెట్ రోడ్డు అండి ఇది. దాన్ని మేము డొంకలు బాగు చేసుకుని మేము ఎంతో జీవనోపాధం కింద పెంచుకున్నామని కష్టపడి అప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉండగా మొక్కలు వేసుకోమని సహకరించిన మొక్కలు వేసుకున్నాం మేము. ఇప్పుడు ఈ ఆలు అర్థంతగా తీసేయాలి కాబట్టి మాకు ఏం లక్షణం లేదండి. మాకు ఆధారం లేదండి, మాకు భూములు లేవుండే. ఇంతవరకు మాకు ఎక్కడో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చింది దారి లేదు. మా ఊరు పేరు చెప్పండి, మా పరిస్థితి ఎలాగుందండి. మా పరిస్థితి మీరు అంగీకరించి మీ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అది మీకు మీకు మనస్ఫూర్తిగా మేము